ఓం నమః శివాయ శ్రీమాతే నమః. మిత్రులకి, శ్రీ అభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెలు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువుగారు అమావాస్య వస్తుంది కదా, ఈ అమావాస్య స్థితిలో మాకు అంటే ఏం కోరుకుంటే అది అవ్వడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగారు. చాలా ఉపాయాలు ఉన్నాయి గురువుగారు, చాలా చేయలేకపోతున్నాము, ఖర్చు అవ్వకూడదు గురువుగారు, కానీ 100% ఫలితం కలగాలి అని చాలామంది అడిగారు. ఈరోజు మీకు నేను అత్యంత అద్భుతమైన ధనలాభానికి, ఆకర్షణకి, అలాగే మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి మీరు సొంతగా తయారు చేసుకోగలిగే ఒక తావీజు, అంటే ఈ అమావాస్యకి మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తయారు చేసుకోలేని, అంటే బయట మార్కెట్లో దొరకని, సొంతగా తయారు చేసుకోగలిగే అద్భుతమైన తావీజు చెప్తాను. అంటే ఇది కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే తావీజు అనుకోండి. అంటే చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది, చాలా ఖరీదు ఉంటుంది గురువుగారు అని. ఖరీదే ఉండదు, ఇది మీ అందరికి మీరుగా తయారు చేసుకోవడం. ఎలా చేయాలి, ఏ విధంగా తెలియచేస్తాను, కానీ లాభాలు చెప్తాను మీకు, ఎలాంటి లాభాలు కలిగితే చెప్తాను. మీరు ఎప్పుడైనా సరే ఆర్థికంగా డెవలప్మెంట్ లేదు అనుకునేటప్పుడు, అలాగే అనుకున్న పనులు అవ్వటం లేదు అనుకున్నప్పుడు, అలాగే మనసు రకరకాలుగా పరిగెత్తుతుంది, ఇబ్బంది పడుతున్నాము అనుకున్నప్పుడు, అలాగే కుదురుగా లేదు, మనసు కుదురుగా లేదు, ఎప్పుడు ఏదో ఒక ఇంట్లో అనారోగ్య సమస్య వెంటాడుతుంది అనుకున్నప్పుడు ఈ ఉపాయం చేయండి. ఇది ఎవరికి వారు చేసుకోవచ్చు, అలాగే కుటుంబంలో ఉన్నవారు, పిల్లలకి, తల్లిదండ్రులు కూడా చేసి ఇవ్వచ్చు. చాలా తేలికైంది. దీనికి కావలసిన పదార్థాలు రెండే రెండు. ఒకటి తావీజు. బయట మార్కెట్లో మీకు మామూలు తావీజు దొరుకుతాయి, చిన్న సైజు ఉంటే పెద్ద సైజు ఉంటాయి, చిన్న సైజు సరిపోతుంది. అలాగే రెండవది మనకి కొత్తిమీర మొక్క, అంటే ధనియాల మొక్క. ఈ మొక్క కావాలి. మనం ప్రతిసారి కూడా మార్కెట్ నుంచి ధనియాలు, అంటే కొత్తిమీర తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత దాన్ని వేర్లు కట్ చేసి పారేసి మిగతాది వాడుకుంటాం, జస్ట్ కూరల్లో గార్నిష్గాను వాడుతుంటాం. కానీ ధనియాలు లక్ష్మీ కారకం, అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా ధనియాలతో పరిహారాలు ఉంటాయి, యజ్ఞాలు కూడా ఉంటాయి. ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎంతమంది మిత్రులకు షేర్ చేయగలిగితే అంతమంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, కొత్త వీడియో ఛానల్ లింక్స్ ఇచ్చాను, అలాగే ఫేస్బుక్, ట్విట్టర్, అలాగే మన వాట్సాప్ గ్రూప్ కూడా దాంట్లో లింక్ ఇచ్చాను, ఛానల్ కూడా లింక్ ఇచ్చాను. మీరు ఎవరైనా సరే దాంట్లో జాయిన్ అవ్వాలని జాయిన్ అవ్వండి. అలాగే ఇది అమావాస్య తిథి వస్తుంది కాబట్టి, సాయంత్రం నుంచి మొదలవుతుంది కాబట్టి, మీరు ఈ సాయంత్రం నుండి రేపు సాయంత్రం వరకు మీరు ఈ ఉపాయం చేయవచ్చు. ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు. నమ్మికతో విశ్వాసంతో చేయాలి. సుగంధ పదార్థాలలో లక్ష్మీదేవి ఉంటుంది. ఈ మామూలుగా కొత్తిమీరలో కూడా సుగంధ పదార్థంలో ఇంపార్టెంట్ పదార్థం కాబట్టి దానిలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. శాస్త్రంలో దీని గురించి వర్ణన కూడా ఉంది. చాలామంది అడుగుతుంటారు ఏ తంత్రంలో ఈ ఉపాయాలు ఉన్నాయి గురువులు అడుగుతారు. మన దగ్గర ప్రస్తుతం మనం చూసే పుస్తకాలు కాకుండా దగ్గర దగ్గరగా ఒక 300 రకాల తాంత్రిక విధానాలు ఉన్నాయి, అంటే తంత్రశాస్త్ర పుస్తకాల్లో, వాటిలో ఈ పదార్థాల గురించి కూడా ఉంది. అంటే మామూలు జనరల్గా చెప్పుకునే తంత్రాలు కాదు ఇవి, చాలా అద్భుతమైన సిద్ధి ఉపాయం లాంటివి. సిద్ధి ఉపాయం అంటే ఖచ్చితంగా పనవుతుంది అని అర్థం. మీరు చేయవలసింది ఏంటంటే కొత్తిమీర వేరుతో పాటు తెచ్చుకోండి, పై తలకాయ కాకుండా మొక్క మీ ఇంట్లో మొక్క ఉన్నా సరే వేరుతో పాటు తీసుకోండి. ఆ వేరుని శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత దానికి చక్కగా మీ పూజామందిరం దగ్గర పెట్టుకొని గంధము, పసుపు, కుంకుమతో అలంకరించండి. ధూపం చూపించండి, దీపం వెలిగించండి, ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి, మనసులో కోరికలన్నీ కోరుకోండి. తర్వాత ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా, ఆ తావీజు ఓపెన్ చేసి ఆ ముక్క, వేరు ముక్క తీసుకొని, మీరు చిన్న ముక్క తెచ్చుకున్నారనుకోండి, వేరు ముక్క ఆ కట్ చేసి దానిని ఆ తావీజులో పెట్టి గంధము, కుంకుమ, పసుపు, పచ్చకర్పూరము, ఈ 4 పదార్థాలు దాంట్లో వేసి టైట్ చేసుకోండి. టైట్ చేసుకుని మీరు ఈ మంత్రాన్ని మనసులో అనుకోండి. మంత్రం అనుకోకపోయినా ఇబ్బంది లేదు, ఆ సమయానుగుణ శక్తి. ఇది 2 సమయాలు చేసుకోవచ్చు, ప్రతి అమావాస్యకి, ప్రతి పౌర్ణమికి చేసుకోవచ్చు. ఈ తావీజుని మీరు నెలకొక్కసారి మార్చుకోవచ్చు.
మార్చుకోకపోయినా ఇబ్బంది లేదు, మేము మార్చుకునే ఓపిక ఉందండి, సావేజీకి 40 రూపాయలు 50 రూపాయలు ఉందండి అనుకునేవారు కంటిన్యూ ఉంచుకోవచ్చు. ఎవరైనా సరే మెడలో మాత్రమే ధరించాలి, ఎర్రటి దారంలో వేసుకొని మెడలో ధరించాలి. మంగళసూత్రానికి లేకపోతే వేరే తావీజులు ఉండే దాంతో కట్టుకోవాలి కాదు, మామూలుగా కట్టుకోవాలి. అంటే ఎర్రదారం వేసుకొని మెడలో వేసుకోవాలి. ఇది మీకు మీలో లక్ష్మీ శక్తిని పెంచుతుంది. అష్టలక్ష్మీలు మీలో మీ శరీరంలో యాక్టివేట్ అవుతాయి. అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగడానికి మీరు ఎలా చేస్తే ఆ లాభం వస్తుందో తెలుస్తుంది. ఇది ఈ సమయానుగుణ శక్తిని వినియోగించుకోండి. కోట్లు సంపాదించాలని కోరుకుంటుంది కానీ కష్టపడే శక్తి ఉండదు. అంటే డబ్బు కావాలని కోరుకుంటుంది కానీ డబ్బు సంపాదించుకోవాలన్న అంటే ఆ సంపాదించే శక్తి మనలో ఉండదు, ఆ శక్తి పెరుగుతుంది. మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరే మార్గాలు మీరు వెతకగలుగుతారు. ఇది అత్యంత అద్భుతమైన తేలికైన ఉపాయం. అలాగే రెండవది, ఈ ఉపాయం చేస్తూ మీరు ఒక నెంబర్ని మీరు మీ నుదుటి మీద రాసుకోవాలి. 741 741. ఎలా అంటే ఇలా చూడండి, నేను చూపిస్తాను. 741 ఇవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. మీరు ఈ నెంబర్ని ఇక్కడ రాసుకోండి. మీలో సమూహన శక్తితో పాటు ధనాకర్షణ శక్తి పెరుగుతుంది. 741 ఈ నెంబర్ని వీటి మీద మామూలుగా మనం బొట్టు పెట్టుకుని చేయ ఉంగర పేరుతో రాసుకోండి. ఈ రెండు ఈ అమావాస్యకి మొదలుపెట్టి మీరు రెగ్యులర్గా చేయొచ్చు. తావీజ్ మాత్రం ఒక్కసారి వేసుకోవాలి. ఈ నెంబర్ మాత్రం రోజు మీరు బయటికి వెళ్ళే ముందు పూజ చేస్తున్నప్పుడు ఈ నెంబర్ రాసుకోండి. మీరు ఖచ్చితంగా అద్భుతమైన మార్పులు వస్తారు. ఒక ఈ నెంబరు ఒక 45 రోజులు మీరు రెగ్యులర్గా రాసుకుంటూ ఉంటే మీ రాత్రి మీరే మార్చుకునేవారు అవుతారు. దీనిలో ఇప్పుడు కాల ప్రభావం నుంచి బయటపడటానికి రాహువు కేతువు సూర్యుడు ఈ ముగ్గురు యొక్క శక్తి, అంటే రాహు ప్రభావము కేతు ప్రభావము అధికంగా ఉన్నప్పుడు మానసికమైన అశాంతి ఉంటుంది. సూర్యభగవానుడు అంటే మనకు శక్తినివ్వడు. ఈ నెంబర్ రాసుకోవడం వల్ల ఇక్కడ మనకి ఆజ్ఞాచక్రం ఉంటుంది, బొట్టు పెట్టుకుంటూ ఉంటాం. ఈ నెంబర్ని మీరు ఒక్కసారి రాసుకుంటే చాలు, 10 సార్లు అవసరం లేదు. మనకు ఓపిక ఉంది అంటే 21 సార్లు కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఒక్కసారి రాసుకున్న చాలు. ఇలా చేయటం వల్ల మీ మెడలో తావీజు ఉండి మీ సొంతగా తయారు చేసుకొని వేరే ఫ్రెండ్స్ తయారు చేసి ఇవ్వచ్చు అని కాదు, కుటుంబ సభ్యులకు మాత్రమే తయారు చేసి ఇవ్వచ్చు. తావీజు నెంబర్ మాత్రం మీరు రెగ్యులర్గా రాసుకుంటుండండి. ఖచ్చితంగా ఈ అమావాస్య నుండి వచ్చే అమావాస్యకి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుంది. మరి ఎవరు చేయకూడదు, నెలసరి ఉన్నవారు చేయవద్దు. కుటుంబంలో ఎవరికైనా నెలసరి ఉంటే మిగతా వాళ్ళు చేసుకోవచ్చు. మిగతా నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు, ఏ నిబంధన లేదు. ఒక నెలసరి ఉన్నవారు మాత్రం చేయకూడదు. మిగతా వారు చేసి పక్కన పెట్టుకుని తర్వాత వారికి ఇవ్వవచ్చు. కుటుంబ సభ్యులు పిల్లలు తయారు చేసిన తల్లిదండ్రులకి ఇవ్వవచ్చు. వేరు మాత్రం ఉండాలి, వేరు లేకుండా కాదు. వేరు మాత్రమే చక్కగా శుభ్రం చేసి కడిగి గంధము పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ధూపము దీపము నైవేద్యం, జస్ట్ సింపుల్ అన్నమాట, చేస్తే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. తావీజులు పెట్టుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది, పచ్చకర్పూరం వాడాలి, గంధము పసుపు కుంకుమ వేరు ఇవన్నీ దాంట్లో వేసి మీరు ఎంతమంది మీ కుటుంబ సభ్యులను అంతమంది తయారు చేసేవండి. ప్రతిరోజు కూడా మీరు మెడలో వేసుకుని మామూలు మంచం మీద పడుకుంటారు కదా, ఆ టైంలో తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే నలిగిపోతుంది, తావీజు కూడా నలిగిపోతుంది కాబట్టి పక్కన పెట్టండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇలా చేసి చూడండి, ఖచ్చితమైన ఫలితం, అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఎందుకంటే ఇది సిద్ధితంత్రంలో ఉన్న ఉపాయం, ఇది ఈ సమయంలో మాత్రం చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే, చాలామంది మిత్రులు గురువు గారు మాకు వీడియోస్ రావడం లేదండి అంటున్నారు. మా టీం చాలా వీడియోస్ షేర్ చేస్తుంది. మన వీడియో డిస్క్రిప్షన్లో మన ఛానల్స్ లింక్స్ ఉన్నాయి, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ లింక్ కూడా ఉంది, కొత్త వీడియోస్ దాంట్లో పెడుతుంటారు, పాత వీడియోలన్నీ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటారు. అలాగే 10 మంది మిత్రులకి, అంటే మీ స్నేహితులకి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి, నమ్మకం లేకపోతే ప్రయత్నం చేయవద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే తంత్రం ఎప్పుడూ కూడా మన మనసులో బలమైన నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది, అంటే తద్భావం తద్భవతి. అలాగే ఇంకొకటి, చాలామంది ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మానసికమైన అశాంతి గురువు గారు ఏం చేయాలో అర్థం కావడం లేదని అడుగుతున్నారు. దానికి కూడా నేను షార్ట్ వీడియో ఒకటి చెప్తాను, అంటే ఏం చేస్తే బాగుంటుందో కూడా చెప్తాను. ఈ వీడియో మాత్రం ఇది మీరు ఈ సమయంలో ఎంతమందికి షేర్ చేయగలిగితే, ఎన్ని గ్రూపుల్లో షేర్ చేయగలిగితే అంతమంది జీవితాలు మారుతాయి. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అమావాస్య రోజు చాలా వీడియోలు చెప్పాను, లక్ష్మీదేవి పూజించమని చెప్పాను. అలాగే అమావాస్య రోజు బల్లి మీద బియ్యము పసుపు కలిపి బల్లి ఇంట్లో కనిపిస్తే వేయమని చెప్పాను.
ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఆ సమయంలో బల్లి రూపంలో కూడా కనిపిస్తుంది. బల్లి మీద మనం కనుక బియ్యము పసుపు వేస్తే ఖచ్చితంగా లక్ష్మీ యోగం కలుగుతుంది. సాయంత్రం నుండి ఈ అమావాస్య గడియలు ఎప్పుడు ఉన్నా బల్లి ఎప్పుడు కనిపించినా ఖచ్చితంగా వేయండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాతయే నమః.